హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో మనం సెక్టార్ వైజ్ వీక్లీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము లైక్ మనకి ఇండివిజువల్ సెక్టార్స్ ఉంటాయి కదా నిఫ్టీ ఫార్మా నిఫ్టీ ఐటీ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా లైక్ ఈ వీక్ లో ఈ ఇండివిజువల్ సెక్టార్స్ అనేది మనకి ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది అండ్ వాటి టార్గెట్స్ ఏంటి మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి అండ్ మనకి లాస్ ఎలా పెట్టుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా అయితే మనం డిస్కస్ చేసాము సో టాపిక్లోకి వెళ్లే దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఫస్ట్ మనం ఎంజియర్ సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకునే దానికంటే ముందు ఇండియా విక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము సో ఈ విక్స్ అనేది మనకి వోల్టాలిటీ ఇండెక్స్ అన్నట్టు సో ఈ ఇండెక్స్ అనేది మనకి లైక్ ఎంత తక్కువగా ఉంటే మనకి అంత బుల్ సెంటుమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది సో ఆన్ అన్ యావరేజ్ మనకి ఇది చూసుకుంటే ఇది ఈ లెవెల్స్ ఏదైతే ఉందో సెవెంటీన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో అంటే మనకి సెవెంటీన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఈ లెవెల్ ఈ లెవెల్ కింద మనకి మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్లో ఒక మంచి బులిష్ రన్ అయితే మనకు వస్తుంది అంటే లైక్ పైన దీని పైన ఉంటే మనకి బులిష్ రన్ రాదు అని కాదు కానీ ఈ లెవెల్స్ కింద ఉంటే ఏంటంటే మనకి మార్కెట్లో ఒక స్టేబిలిటీ అన్నట్టు మనకు ఉంటుంది అండ్ వోల్టాలిటీ అన్నది మనకి చాలా తక్కువ అనేది ఉంటుంది సో అలాంటి కేసెస్లో ఏంటంటే మనకి బులిష్ రన్ అన్నది మనకి చాలా స్లోగా అండ్ మనకి మంచి మూమెంటమ్ తోని మార్కెట్ లో ఒక మంచి అప్సర్ అయితే మనకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మనకి ఇండియా విక్స్ అనేది అట్ ప్రెసెంట్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ జీరో లెవెల్స్ వరకు అయితే ఉంది మనకి డౌన్ సైడ్ లో మనకి టెన్ లేదంటే మనకి నైన్ పాయింట్ ఫైవ్ జీరో నైన్ పాయింట్ ఫైవ్ లెవెల్స్ వరకు కూడా మనకి డౌన్ సైడ్ లో మనకి పెట్టుకోవచ్చు అండ్ బిలో నైన్ పాయింట్ వెళ్ళిందని అంటే అక్కడ మనం కళ్ళు మూసుకొని మనం మార్కెట్ లో లాంగ్ పొజిషన్ మనం తీసుకోవచ్చు అంటే టెన్ అనేది మనకి చాలా తగ్గిపోయింది అని అర్థము అక్కడ నుంచి మనకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ మనకి మార్కెట్ లో రివర్సల్ అనేది అయినప్పుడు అక్కడ నుంచి మనకు ఒక మంచి లాంగ్ రన్ లేదంటే మనకి బులిష్ సెంటిమెంట్ వస్తుందని చెప్పేసి మనకి ఇండియా విక్స్ అనేది మనకి ఇండికేట్ అయితే మనకి చేస్తుంది అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి నిఫ్టీ ఐటీ సో నిఫ్టీ ఐటీలో లో మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ మనకి బేస్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్ కైతే మనకు వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ట్రెండ్ అన్ని బ్రేక్ చేసుకొని మార్కెట్ అప్సైడ్కి అయితే రాలేకపోతుంది ఈవెన్తో మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అంటే మనకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇందులో మంచి ర్యాలీ వస్తున్నా కూడా మనకి ప్రీవియస్ హైని మనకి ఇంకా బ్రేక్ అయితే చేయలేదు సో ఈ వీక్ కి మనకి అప్సెట్ టార్గెట్ చూసుకుంటే థర్టీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ నైన్ లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ లేదంటే మనకి డౌన్ కి మనకి టార్గెట్ ఇది మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ ఫోర్ వరకు అయితే మనం డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు సో వన్స్ మనకి ఒకవేళ ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ ఫోర్ లెవెల్స్ మనకి బ్రేక్ చేసినట్టు అయితే మనకి ఫర్దర్ గా ఇది అయితే మనకి సపోర్ట్ పాయింట్ ఉందో ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ టూ లెవెల్స్ ఇక్కడ వరకు కూడా మనకి నిఫ్టీ ఐటీలో పడే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్తుంది కానీ మనకి మార్కెట్ డౌన్ సర్క్ పడుతున్నప్పుడు ఇన్ వన్ ఆర్ టూ క్యాండిల్స్ లో మార్కెట్ డౌన్ సైడ్ కనేది మనకు వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇదే లెవెల్స్ ఏదైతుందో థర్టీ థౌసండ్ ఫోర్ థర్టీ నైన్ లెవెల్స్ దగ్గర కంటిన్యూస్ గా ఇదే లెవెల్స్ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే మనకి ఇక్కడ టూ త్రీ టైమ్స్ అయితే మనకి వచ్చింది ఇక్కడ డోజీ క్యాండిల్స్ ఫామ్ అయింది అండ్ మనకి ఇక్కడ లైక్ వన్ కైండ్ ఆఫ్ ఒక క్యాండిల్స్ అనేది మనకి ఫామ్ అయింది అంటే మార్కెట్ ఇక్కడ అప్ సైడ్కి వెళ్ళాలని ట్రై చేసినా కూడా సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల మార్కెట్ మళ్ళీ మనకి డౌన్ సైడ్ అయితే మనకి వచ్చేసింది సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ వీక్ లో కూడా మనకి ఫార్టీ థౌసండ్ ఫోర్ థర్టీ థౌసండ్ ఫోర్ థర్టీ నైన్ లెవెల్సే మనకు ఒక మంచి రెస్టెన్స్ పాయింట్ లాగా యాడ్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ ఆ లెవెల్ పైన కూడా మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టు అయితే నెక్స్ట్ అప్సైడ్ టార్గెట్ కింద మనము థర్టీ వన్ థౌసండ్ త్రీ థర్టీ టూ వరకు అయితే మనకి వెళ్తుంది సో ఈ ట్రెండ్ లైన్ అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఒక వన్ కే ఒక ఇన్ కేసు మనకి ఈ లెవెల్ కింద మనకి బ్రేక్అట్ చేసినట్లయితే మనకి ఇంతలో ట్రెండ్ రివర్సల్ అయిందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎఫ్ఎంసీజీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ అన్నది మనకి మనకి ఈవెన్తో మనకి మార్కెట్ కి వెళ్తున్నా కూడా ఇక్కడ మనకు ఒక మంచి బులిషన్ గల్ఫ్ కెనస్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది తర్వాత చూసుకుంటే మార్కెట్ కంటిన్యూస్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వచ్చింది సో ఇది మనకు ఒక కంటిన్యూషన్ క్యాండిల్ ఫైవ్ కెనస్టిక్ ప్యాటర్న్ ఇది సో దీన్ని మనం రైజింగ్ త్రీ మెథడ్స్ అని చెప్పేసి అంటాము ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక బులిష్ క్యాండిల్ ఉంది దాని తర్వాత మనకి మధ్యలో త్రీ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ మనకు ఒక బులిష్ క్యాండిల్ ఉంది యాక్చువల్గా మనకి బులిష్ క్యాండిల్ అన్నది ఈ మిడ్ పాయింట్ ఎప్పుడైనా మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది కానీ మనకి ఈ లెవెల్స్ లో మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఒక మంచి బుల్లి అయితే మనకి ఇండికేట్ చేస్తుంది అండ్ దీని తర్వాత మనకి చూసుకుంటే యాక్చువల్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూస్ అప్సైడ్కి వెళ్ళిపోవాలి కానీ మనకి ఈ ప్రీవియస్ హై ఉందో ఈ లెవెల్స్ ని ఇంకా బ్రేక్ చేయలేకపోతుంది సో ఈ వీక్కి మనకి అప్సైడ్ టార్గెట్ లాగా మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సెవెన్ లెవెల్స్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ వన్స్ మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సెవెన్ లెవెల్స్ మనకి బ్రేక్అట్ ఇచ్చినట్టు అయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ లో మనకి ఒక మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది లేదు మనకి మార్కెట్ ఈ లెవెల్స్ ని మనకి బ్రేక్ చేయలేక ఇక్కడ నుంచి మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే మనకి డౌన్ సైడ్ లో ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే చేస్తుంది సో ఇక్కడ నేను డౌన్ సైడ్ కి వస్తుందని చెప్పేసి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే మనకి మార్కెట్ ఇక్కడ లైక్ స్కాండిల్ అనేది బులిస్ సెంటిమెంట్ టూ టైమ్స్ ఇండికేట్ చేసినా కూడా దాని తర్వాత మనకి బుల్లిస్ సెంటిమెంట్ ఏదైతే వచ్చినా దాన్ని వెంటనే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చేసి మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది ఇక్కడ టూ టైమ్స్ కూడా మనకి అదే విధంగా జరిగింది ఇక్కడ మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నా కూడా ఇక్కడ మనకి పార్టిసిపేషన్ అన్న తక్కువ ఉంది అండ్ మనకి మూవ్మెంట్ కూడా మనకి చాలా మినిమల్ గా ఉంది చూసుకుంటే సో అందుకే మనకి ఇక్కడ కొంచెం మార్కెట్ ఎగ్జాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి మనకు కరెక్షన్ అన్నది వచ్చి మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్స్ థర్టీన్ థౌసండ్ సిక్స్ కానీ లేదంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఫార్టీ థౌసండ్ లెవెల్స్ వరకు అనేది వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అన్లెస్ అండ్ అంటే మనకి ఈ లెవెల్స్ అవుట్ ఇచ్చి ఇక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ వస్తాయి తప్ప అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నిఫ్టీ ఎనర్జీ సో నిఫ్టీ ఎనర్జీ అనేది మనకి ఆల్రెడీ డౌన్ ట్రైన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మనకి ఇది ఏదైతే మనకి హైయర్ లో మనకి ఫామ్ చేసిందో హైయర్ లో అన్న మనకి ప్రీవియస్ హైయర్ లో తను కంపేర్ చేసుకున్న మనకి పైనే ఉన్నా ఇక్కడ హైయర్ హై అన్నది మనకి ప్రీవియస్ హైయర్ హైతో కంపేర్ చేసుకుంటే మనకి కిందికి ఉంది కానీ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి మళ్ళీ మనకి ఈ ప్రీవియస్ లోని మనకి ఇంకా బ్రేక్ చేయలేదు ఇది ప్రీవియస్ లోని బ్రేక్ చేయకుండా మళ్ళీ మనకు ఒక హైయర్ లోన్ మనకు ఫామ్ చేసింది కానీ మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అప్సైడ్ మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందో ఇక్కడ మళ్ళీ మనకి ఒక డోజీ క్యాండిల్ అన్నది ఫామ్ అయిపోయింది అది ఫస్ట్ థింగ్ డోజీ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ మనకి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కే వస్తుందని చెప్పేసి నిఫ్టీ ఎనర్జీలో నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే పిచ్ ఫోర్ అనాలసిస్ ఏతుందో పిచ్ ఫోక్ అనాలిసిస్ ప్రకారం మనకి ఇది టూ స్టాండర్డ్ డివియేషన్ అయితే ఈ పర్ ఈ బ్రౌన్ కలర్ లైన్ ఈ లైన్ కూడా మనకి బ్రేక్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చి ఇదే లెవెల్ ని మనకి ఇప్పుడు ఒక రెస్టెన్స్ పాయింట్ లాగా తీసుకుంటుంది అదే మనకి సెకండ్ ఫ్యాక్టర్ మనకి మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ కు వస్తుందని చెప్పేసి అట్ ద సేమ్ టైమ్ అది మనకి ఒక డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పేసి అనుకోవడానికి కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రెండ్ లైన్ ఏతుందో ఈ లోయస్ట్ పాయింట్ మనకి కనెక్ట్ చేసేది ఈ పాయింట్ బ్రేక్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే అప్రాక్సిమెలీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్ లెవెల్స్ అనేది మనకి ఈ వీక్ కి మనం డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు వన్స్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్ అంటే ఫోర్ థర్టీ లెవెల్స్ బ్రేక్ అవు ఇచ్చినట్టు ఈ వీక్ లో మనకి అప్కమింగ్ వీక్స్ లో నిఫ్టీ ఎనర్జీ లో ఒక మంచి ఫాల్ అయితే మనకి వస్తుంది అండ్ నిఫ్టీ ఆటో గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే మనకి టార్గెట్ ప్రకారం మనకి ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్టీ త్రీ వరకు అయితే మన ఫోర్టీన్ థౌసండ్ ఎయిటీ నైన్టీ ఫైవ్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళాలి కానీ అక్కడికి కాకుండా మనకి ముందే థర్టీన్ థౌసండ్ ఫోర్ థర్టీ త్రీ ఫోర్ ఫార్టీ లెవెల్స్ దగ్గరలోనే మనకు ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ లాగా తీసుకొని మార్కెట్ అక్కడ నుంచే మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అయితే వస్తుంది ప్రీవియస్గా ఇక్కడ మనకు ఒక రెసిడెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేసింది అండ్ మళ్ళీ మనకి ఇప్పుడు లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి అదే లెవెల్స్ అనేది మనకు ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ వీక్ ఏదే బేరే సెంటిమెంట్ మనకి కంటిన్యూ అవుతున్నట్టు అయితే మనకి డౌన్ సైడ్ లో మనకి ట్వెల్వ్ థౌసండ్ త్రీ వర్క్ అయితే మనకు పడుతుంది సో ఆల్రెడీ మనం చూసాము లైక్ మనకి వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో ఆ వెహికల్ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్స్ అనేది మనకి తగ్గుతున్నాయి అని చెప్పేసి కూడా మనం మన వీక్లీ సెంటిమెంట్ అనలిసిస్ లో మనం డిస్కస్ అయితే మనం చేసుకున్నాము సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద రీజన్ మనకి నిఫ్టీ ఆటో అనేది మనకి ఫాలో అవడానికి సో నిఫ్టీ ఆటో అన్నది మనకి ఇంటర్ డిపెండెంట్ సెక్ ఇది ఒక ఇంటర్ డిపెండెంట్ సెక్టార్ సో దీనిపైన మనకి చాలా సెక్టార్స్ అనేది మనకి డిపెండ్ అనేది అవుతుంది సో ఖచ్చితంగా ఇది మనకి ఫాలో అవుతుంది అంటే లైక్ చాలా సెక్టార్స్ కూడా మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది సో డౌన్ సైడ్స్లో లో మనం చూసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ లెవెల్ అనేది మనకు మంచి సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అండ్ నిఫ్టీ ఫార్మా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అయితే నిఫ్టీ ఫార్మా మనకి ఇది ఒక బ్రాడింగ్ వెజ్ పాయింట్ అనేది మనం ఫామ్ చేసింది అండ్ మనకి ఇది అవుట్ అయితే మనకి ఇచ్చింది అండ్ మనకి ఎగ్జాక్ట్ బ్రాడింగ్ లింగ్వేజ్ చార్ట్ బ్రాడింగ్ లింగ్వేజ్ చార్ట్ ప్యాటర్న్ లో మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ మనకు మంచి సపోర్ట్ పాయింట్ లాగా తాగ్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఒక బేరేషల్ ఫింగ్ ఫ్రెండోషిప్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ చేసింది సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఒక బ్యాక్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ అనేది ఈ వీక్ లో మనకి డౌన్ సైడ్ వస్తున్నట్టు అయితే మాక్సిమం మనకు వస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ టూ లెవెల్స్ వరకు అయితే వస్తుంది అండ్ అక్కడ కూడా మనకి మోస్ట్ ప్రాబబ్లీ షాడోనే వదులుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్ కి వస్తే అప్ లో మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనకు థర్టీన్ థౌసండ్ నైన్ థర్టీన్ లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ నిఫ్టీ మెటల్ గురించి మనం మాట్లాడుకున్నట్టు నిఫ్టీ మెటల్ యాక్చువల్గా మనకి ఇక్కడ బ్రేక్అౌట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి మనకి అయితే రావాలి కానీ మళ్ళీ మనకి ఇందులో పుల్ బ్యాక్ అనేది వచ్చి మళ్ళీ మనకి ఇది రైట్ అండ్ అసెంబ్లీంగ్ బ్రాడింగ్ విచ్ ప్యాటర్న్లో మనకి రిటర్న్ అనేది వచ్చింది అండ్ మోస్ట్ ప్రాబిబ్లీ ఇది ఫెయిల్ అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే మనకి ఈ ఇది మనకి యాక్చువల్గా సిక్స్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ లోవల్స్ దగ్గర అయితే మనకు ఉంది ఒకవేళ మార్కెట్ అనేది ఇదే విధంగా మనకి అప్సైడ్ అనేది వచ్చి ఈ ట్రెండ్ లైన్ అయితే ఉందో దీన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నట్టయితే ఈ లెవెల్స్ ఈ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ లెవెల్స్ మనకి బ్రేక్ చేసుకుని మార్కెట్ ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్కి వెళ్తున్నట్టు అయితే ఈ ఈ ట్రెండ్ అన్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టు అయితే ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది మనకి ఫెయిల్ అనేది అయిపోతుంది ఎందుకంటే మనకి యాక్చువల్గా బ్రేక్ బ్రేక్ ఇక్కడ బ్రేక్ అవుట్ అనేది వచ్చింది ఇక్కడ పుల్ బ్యాక్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్ అనేది రావాలి కానీ ఈ అవుట్ అనేది ఇక్కడ బ్యాక్ లాగా వచ్చి మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే అట్లీస్ట్ ఒక టూ టూ త్రీ మంత్స్ అయితే మనకు టైం పడుతుంది కానీ ఆల్ ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే మనకి మోర్ దెన్ టూ టు త్రీ మంత్స్ అయితే మనకి టైం అయితే మనకి అయిపోయింది కానీ మెల్లిగా మార్కెట్లో ఒక ర్యాలీ అయితే మనకు వస్తుంది సో ఇది మనకు మనకైనా ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వన్స్ మనకి ఈ లెవెల్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ లెవెల్స్ మనకి బ్రేక్ అవుట్ అయితే ఖచ్చితంగా మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెస్ వరకి నిఫ్టీ మెటర్లో వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ రియాలిటీ సో నిఫ్టీ రియాలిటీలో కూడా మనకి డౌన్ ట్రెండ్ లైన్ అయితే డౌన్ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ అన్నది చేసుకొని మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ కరెక్షన్ అన్నది వచ్చింది అండ్ ప్రీవియస్గా అయితే మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అదే పాయింట్ని మనకి ఇప్పుడు సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ మెల్లి మెల్లిగా మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సో మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చింది ఇక్కడ మనకి ఎబోదాస్టమక్ క్యాన్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మనకి ఒక పేర్సింగ్ డార్క్ క్లౌడ్ అనేది మనకి ఫామ్ అయింది దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ డౌన్ సైడ్ లో బులిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కంటిన్యూస్ గా మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వస్తుంది అంటే మార్కెట్ డౌన్ సైడ్ కు వస్తున్నా కూడా సపోర్ట్ పాయింట్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా మనకి బులిష్ ప్యాటర్న్స్ అనేది ఫామ్ అయింది అని అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్ మనకి వెళ్ళిపోతుంది సో మనకి అప్సైడ్ టార్గెట్ మనకి చూసుకుంటే మళ్ళీ మనకి ఫోర్ ఎయిటీ టూ లెవెల్స్ అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అండ్ వన్స్ మనకి ఈ ఫోర్ ఎయిటీ టూ లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్యితే నెక్స్ట్ మనకి టార్గెట్ కింద ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ లెవెల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు సో ఇది మనకి నిఫ్టీ రియాలిటీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇన్ఫ్రా సో నిఫ్టీ ఇన్ఫ్రాలో మనకి అవుట్ వచ్చింది త్రో బ్యాక్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ మనకి ర్యాలీ అనేది వచ్చి ఎగ్జాక్ట్గా సేమ్ రెస్టెన్స్ పాయింట్ దగ్గరలోనే మనకి మార్కెట్ అన్నది ఆగింది అండ్ ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయింది సో ఈ వీక్లో మనకి ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఫైవ్ త్రీ టూ వన్ లెవెల్ ఈ ఫైవ్ త్రీ టూ వన్ లెవెల్లో అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నిఫ్టీ ఇన్ఫ్రా అన్నది ఒకవేళ ఈ వీక్లో ఈ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ వన్ లెవెల్స్ పైన మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి అక్కడనే సస్టైన్ కనుక అయితే ఖచ్చితంగా మనకి నిఫ్టీ ఇన్ఫ్రాలో మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది అండ్ ఇది ఒక మంచి అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్ అయ్యే ఛాన్స్ కూడా మనకి నిఫ్టీ ఇన్ఫ్రా మనకి కనిపిస్తుంది అందుకోవాల మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కనుక మనకు వస్తున్నట్టయితే ఒక బేరిష్ క్యాండీ మనకు ఫామ్ అవుతున్నట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ లాగా మనకి ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ లెవెల్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ మనకి ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది కానీ మోస్ట్ ప్రాబ్ల ఇది మార్కెట్ అప్ సైడ్కే బ్రేక్అవుట్ ఇస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఇది మనకి బ్రాడ్నింగ్ వేజ్ చార్ట్ ప్యాటర్న్ దీన్ని మనకి అవుట్ చేసింది మనకి మళ్ళీ రీటైల్స్ చేసుకుంది దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే వస్తుంది అండ్ మనకి ఒక ఫస్ట్ ప్రీవియస్ హై అయితే ఉందో ప్రీవియస్ ఫస్ట్ హై మనకి అవుట్ దగ్గరలో ఉంది అండ్ వన్స్ మనకి ఈ లెవెల్ మనకి బ్రేక్ ఇచ్చినట్టు అయితే నెక్స్ట్ మనకి టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఎయిటీ సెవెన్ లెవెల్ సో ఈ వీక్లో ఈ టార్గెట్ ఈజీగా అవుట్ ఇస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకి మార్కెట్లో చూసుకుంటే సెంటిమెంట్ ఫ్లాట్ అప్ సైడే మనకు ఉంది నిఫ్టీలో సో నిఫ్టీలో మనకి సెంటిమెంట్ ఫ్లాట్ అప్ సైడ్ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ నిఫ్టీ సర్వీసెస్ సెక్టార్ కూడా మనకి మార్కెట్ అప్ సైడ్కే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ నిఫ్టీ లో చూసుకుంటే సేమ్ మనకి నిఫ్టీ మెటల్ అండ్ నిఫ్టీ కమోడిటీస్ సేమ్ మనకి అలానే మూమెంట్ అనేది మనకి ఇస్తుంది ఈ నిఫ్టీ కమ్యూటీస్ అనేది మనకి ప్రీవియస్ రెసిడెన్స్ పాయింట్ దగ్గరలోనే మనకి మనకు ఒక డోజీ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అయింది సో మనకి ఈ లెవెల్స్ పైన మనకి బ్రేక్అౌట్ అనేది ఇచ్చి మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అయినట్టు అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ లాగా మనము సిక్స్ థౌసండ్ వన్ సెవెంటీ వన్ లెవెల్స్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ వన్స్ ఈ లెవెల్ కూడా మనకి అవుట్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ లాగా మనము సిక్స్ థౌసండ్ ఫోర్ థర్టీ త్రీ లెవెల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితున్నట్టు అయితే మనకి డౌన్ సైడ్ లో ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ లో ఈ వీక్ లో మనకి ఒక వన్ అండ్ ఆఫ్ ఒక స్పెండింగ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది లాస్ట్ టూ వీక్స్ నుంచి మనకి ఒక స్పెండింగ్ క్యాండీల్ ఫామ్ అనేది అవుతుంది అండ్ ఇది ఎగ్జాక్ట్ గా మనకి ప్రీవియస్ హైస్ దగ్గరలోనే మనకు ఉంది సో వన్స్ మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ లెవెల్ ఈ సెవెన్ నైన్టీన్ లెవెల్ కనుక మనకి ఈ వీక్ లో మనకి అవుట్ ఇచ్చినట్టయితే మనకి నెక్స్ట్ అప్ సైడ్ టార్గెట్ లాగా మనం ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ త్రీ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ ఈ వీక్లో స్పెండింగ్ క్యాండిల్ ఏదైతే హైయెస్ట్ ఫామ్ అయిందో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ లెవెల్ ఇది మనకు ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ టెస్ట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ మనకి డౌన్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ లెవెల్స్ లో మనకి క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు ఇది ఎగ్జాక్ట్ ఒక రెసిడెన్స్ పాయింట్ నుంచి మనకి డౌన్ సైడ్ కైతే వచ్చింది సో ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే డాటెడ్ లైన్ కనిపిస్తుందో ఈ వీక్ లో ఈ లైన్ అవుట్ రెసిడెన్స్ లైన్ బ్రేక్అౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అవుట్ ఇస్తేనే మనకి ప్రైవేట్ బ్యాంక్ లో మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకి వస్తుంది అండ్ ప్రైవేట్ బ్యాంక్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ అనేది మనకు ఉంది అండ్ అట్ ద సేమ్ టైం అందులో మనకి ప్రాఫిట్స్ ఉన్నాయో ప్రాఫిట్స్ అనేది ప్రైవేట్ బ్యాంక్స్ అనేది మంచిగా పోస్ట్ చేస్తున్నాయి కాబట్టి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ పిఎస్ బ్యాంక్స్ మనం చూసుకున్నట్టయితే పిఎస్ బ్యాంక్స్ మనకి లాస్ట్ వన్ మంత్ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఇచ్చింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వీక్ లో చూసుకుంటే ఇది మనకి తో మనకు ఒక మంచి ర్యాలీ వచ్చినా కూడా లాస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ రావడం వల్ల మనకి హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ అనేది మనకి సెల్లింగ్ సెంటిమెంట్ తోనే మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది సో ఈ వీక్ లో కనుక మనకి ఈ హై ఉందో త్రీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ వెళ్ళే ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇస్తే ఈ అయితే మనకి సెల్లింగ్ సెంటిమెంట్ ఉందో ఈ సెల్లింగ్ సెంటిమెంట్ అనేది మనకి నలిఫై అనేది అయ్యి మార్కెట్ లో ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు అని అంటే మార్కెట్ ఈ వీక్ లో మనకి ఒక ఇన్సర్ బార్ క్యాన్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నిఫ్టీ మీడియా నిఫ్టీ మీడియా అనేది మనకి ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ చేసుకొని మార్కెట్ డౌన్ సెట్ అనేది వచ్చింది అండ్ అదే ట్రెండ్ లైన్ ఒక మంచి రెస్టెన్స్ లాగా తీసుకొని లాస్ట్ వన్ టూ త్రీ మంత్స్ నుంచి మనకి రెసిటెన్స్ లాగా తీసుకొని మార్కెట్ అక్కడ నుంచి మనకి రివర్సల్ అనేది అవుతుంది ఫ్రెండ్ అండ్ కంటిన్యూస్గా మనకి లాస్ట్ వన్ మంత్ నుంచి ఇన్సర్బర్ క్యాస్ మనకి ఫామ్ అవుతుంది సో ఇందులో మనకి హైయెస్ట్ పాయింట్ మనం చూసుకుంటే టూ థౌసండ్ వన్ సెవెంటీ టూ లెవెల్ ఈ లెవెల్ మళ్ళీ మనకి ఈ వీక్లో కూడా మనకు ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ డౌన్ సైడ్ లో మనకి టూ థౌసండ్ థర్టీ టూ లెవెల్ అండ్ ఈ లెవెల్ మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు సరికి మనకి సెక్టార్ వైజ్ వీక్లీ అనాలిసిస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా షేర్ చేయండి సో దట్ ఏంటంటే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది నాకు కొంచెం మోటివేటింగ్ గా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో గెలుస్తాం అంటే దెన్ బాయ్ బాయ్ జై హింద్